దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ప్రార్థనలు పాల్పొందుతున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం నుండి ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని మనం చదువుకొని ఆ తర్వాత ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 38:17 Isaiah 38:17. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. శ్రేష్టమైన నీ మాటలను బట్టి, నీ వాగ్దానాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఈ వాగ్దానాన్ని మేము ధ్యానం చేయబోతుండగా నీవే మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, ప్రతి అంధకారమును తొలగించండి, ప్రతి భయమును కలవరమును దూరపరిచి గొప్ప నెమ్మదితో సమాధానముతో మా హృదయాలను నాయన నిబ్బరముతో మీరు నింపుమని ప్రార్థన చేస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 38 బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేస్తే, హిజ్కియా రాజుకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు, తాను మరణం అవుతున్నాడని తెలిసినప్పుడు గోడ వైపుకు తిరిగి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ఆయుష్ను పొడిగించిన సందర్భంలో హిజ్కియా రచించిన మాటలు ఇవి అని మనం గమనించాలి. 38:9 ఆ మాట చూస్తాం. యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచించినది. సో కీడు ఆపద ఆల్మోస్ట్ వచ్చింది, కానీ దేవుని మహాకృప వలన తప్పించబడి కాపాడబడిన తరువాత హిజ్కియా రాజు తన అనుభవంలో నుండి, తన స్వానుభవంలో నుండి రాస్తున్న మాటలు ఏంటంటే, 17 యెషయా గ్రంథం 38:17, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేసుకోబోతుంది ఏంటంటే, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ ఎంత శ్రేష్టమైన ప్రేమ అంటే, నాశనము నుండి మనల్ని తప్పించేది దేవుని ప్రేమ. కొన్నిసార్లు కొంతమంది మనల్ని ప్రేమిస్తూ ఉంటారు, కానీ ఆ ప్రేమ ఏదో మాటల్లో చెప్తుంటారు, కానీ వారు క్రియల్లో చూపించరు. కొంతమందికి పాపం క్రియల్లో చూపించాలని ఉంటుంది, కానీ వారి దగ్గర అంత సామర్థ్యం ఉండదు. వారికి అంత పేరు ఉండకపోవచ్చు, పలుకుబడి ఉండకపోవచ్చు, సామర్థ్యం ఉండకపోవచ్చు, జ్ఞానం ఉండకపోవచ్చు. పాపం ఏదో తాపత్రయం ఉంటుంది ప్రేమించిన వారి కొరకు, ఆప్తుల కొరకు ఏదో ఒకటి చేయాలని. కానీ ఏమీ చేయలేని అసమర్థత, లేకపోతే ఏమీ చేయలేని స్థితి వారికి ఉండొచ్చు. కానీ నీవు నేను ప్రేమిస్తున్న దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు తను మాటల్లో ప్రేమించడం మాత్రమే కాదు, కానీ తన ప్రేమ చేత మన ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించే దేవుడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమ గురించి చెప్పాలంటే ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎంతైనా దేవుని ప్రేమ గురించి మనం ధ్యానం చేయొచ్చు. దేవుని ప్రేమ స్వార్థం లేని ప్రేమ, దేవుని ప్రేమ మార్పు లేని ప్రేమ, దేవుని ప్రేమ శాశ్వత కాలము నిలిచుండే ప్రేమ. దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు ప్రేమ స్వరూపి అని. అసలు ప్రేమ అంటే ఎలా ఉంటుంది? స్వచ్ఛమైన ప్రేమ, నిర్మలమైన ప్రేమ, కల్తీ లేని ప్రేమ ఎక్కడ కనబడుతుంది, ఎక్కడ దొరుకుతుందండి, నేను ఎక్కడ చూడొచ్చు అని ఎవరైనా మిమ్మల్ని వచ్చి అడిగితే మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే, ఏసై దగ్గరికి రండి. ఆ స్వచ్ఛమైన ప్రేమ ఏంటో, నిర్మలమైన ప్రేమ ఏంటో అనుభవపూర్వకంగా మీరు తెలుసుకోవచ్చు, అలాగే మీ జీవితంలో కూడా రుచి చూడొచ్చు అని ఖచ్చితంగా మీరు చెప్పచ్చు. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసే ప్రేమను రుచి చూడలేదు అని చెప్పేవారు ఎవ్వరూ లేరు. దేవుని ప్రేమ అంత గొప్పది. దేవుని ప్రేమ మనం మంచిగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించేది మాత్రమే కాదు, కానీ మన బలహీనతలలో సైతము మనల్ని ప్రేమించేది, మన నిస్సహాయ పరిస్థితుల్లో సైతము మనల్ని ప్రేమించేది. దేవుని వాక్యంలో కూడా చాలా ఎక్కువగా ప్రేమను గురించి మనం చూస్తాం. ఎందుకంటే దేవుడే ప్రేమ స్వరూపి, దేవుడు మనల్ని తన పోలికలో చేశాడు కాబట్టి మనము కూడా ఆయన ప్రేమను కలిగిన వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 1 కొరింథీ 13:13 మూడు క్రిస్టియన్ వర్చ్యూస్, మూడు ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి విశ్వాసము, రెండవది నిరీక్షణ, మూడవది ప్రేమ. కానీ మూడిటిలో శ్రేష్టమైనది ప్రేమయే. లవ్ ఇస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ అనే మాట ఉంటుందండి. ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రేమ అన్నిటిలో గొప్పదంట.
ఆత్మఫలంలో కూడా 9 ఉంటే వాటిలో ఫస్టే ప్రేమ అని మనం గుర్తించాలి. సో యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనకి పుష్కలంగా దొరికేది ఏంటి, సమృద్ధిగా దొరికేది ఏంటి, అమ్మో ఇంకా చాలు అనే అంతగా మనం పొందుకోగలిగింది ఏంటి అని ఆలోచన చేస్తే ప్రేమ. దేవుని ప్రేమను నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఆ దేవుని ప్రేమకు ఎప్పటికీ బద్ధుడుగా బద్ధురాలుగా ఉంటావు, ఆ దేవుని ప్రేమను ఎప్పుడు విడిచిపెట్టవు. ఇంకోటి ఏంటంటే దేవుని ప్రేమను రుచి చూచిన వారెవ్వరు లోక ప్రేమల కొరకు తాపత్రయపడరు, ఆరాటపడరు, ఈ లోక సంబంధమైన విషయాలను ఎక్కువగా ప్రేమించరు. కారణం ఏంటంటే దేవుని ప్రేమ యొక్క ఔన్నత్యము అంత శ్రేష్టమైనది, అంత గొప్పది. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ మీరు కోవిడ్తో బాధపడుతూ ఉంటే, నిస్సహాయ పరిస్థితిలో ఉంటే ఒక అనుమానం రావచ్చు. అదేంటంటే దేవుడు ప్రేమస్వరూపి కదండి, దేవుడు మమ్మల్ని ప్రేమించేవాడు కదా, ప్రేమించే దేవుడు ఎందుకు ఈ కష్టాన్ని అనుమతించాడు, అసలు ప్రపంచం మీదకి ఎందుకు అనుమతించాడు, ఒకవేళ ప్రపంచం మీదకి వస్తే వచ్చింది నా ఇంట్లో ఎందుకు అనుమతించాడు, నా కుటుంబంలో ఎందుకు అనుమతించాడు, వై డిడ్ గాడ్ అలవ్ సఫరింగ్ ఇన్ అవర్ లైఫ్, ఎందుకు అనుమతించాడు అని ఆలోచన చేస్తే దేవుడు ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా ఎవరికి కూడా ఎటువంటి బాధను కలుగచేయడు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఆయన ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా ఎవరికి ఏ కష్టాన్ని అనుమతించడంట. ఒకవేళ మన జీవితంలో ఏదన్నా కష్టము దేవుడు అనుమతించినా, యెషయా గ్రంథం 63:9 ఒక శ్రేష్టమైన వాగ్దానం ఉంది చూడండి. ఐజయా చాప్టర్ 63:9, యెషయా గ్రంథం 63:9. వారి యావత్ బాధలో ఆయన బాధ నుందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసి కొనుచు వచ్చెను. మన యావత్ బాధలో, ఇన్ దర్ అఫ్లిక్షన్ హీ వాజ్ అఫ్లిక్టెడ్, ఇన్ దర్ డిస్ట్రెస్ హీ టూ వాజ్ డిస్ట్రెస్డ్ అనే మాట వాక్యంలో మనం చూస్తాం. మన బాధలలో మనతో పాటు దేవుడు బాధపడతాడంట. దేవుడు బాధపడతాడండి, దేవుడికి ఫీలింగ్స్ ఉంటాయా అంటే ఉంటాయి. దేవుడు ఒక రాయి కాదు, ఆయన ఫీలింగ్స్ లేని, కన్నులున్నా చూడని, చెవులున్నా వినని, ముక్కు నోరు ఉన్నా వాసన చూడని, ఆహారం తినని, అటువంటి ఆయన జీవం లేని ఆయన కాదు. హీఈస్ అ లివింగ్ గాడ్. మన దేవునికి ఉన్న పేరేంటంటే ఆయన జీవించేవాడు, నిత్యము జీవించేవాడు. హీఈస్ ది ఆల్ఫా అండ్ ది ఒమేగా. ఆయనకు బిగినింగ్ డేట్ లేదు, ఎండింగ్ డేట్ లేదు. చాలామంది మరణిస్తూ ఉంటే వారికి మరణం జననం అని రెండు, జననం మరణం అని రెండు డేట్స్ వేస్తూ ఉంటారు కదండి. ఒక బిగినింగ్ డేట్ వెన్ దే కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, ఆ తర్వాత ఒక ఎండ్ డేట్, ఈ రెండు వేస్తూ ఉంటారు. కానీ దేవునికి ఈ బిగినింగ్ డేట్ లేదు, ఎండ్ డేట్ కూడా లేదు. ఎందుకంటే ఆయన అందరికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనకు ఒక అంతం అనేదే లేదు. హీఈస్ దేర్ ఫర్ ఎవర్, హీ లివ్స్ ఫర్ ఎవర్. అయితే ఇంత గొప్ప దేవుడు, శాశ్వత కాలము నివసించే గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన కూడా బాధపడతాడా అంటే ఎస్. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారి యావత్ బాధలో ఆయన బాధ నుందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. సో బాధల్లో విడిచిపెట్టే దేవుడు కాదు, బాధల్లో వారు ఎలా బాధపడితే అలా బాధపడినీలే, ఎలా పోతే అలా పోనీలే, ఏ కష్టం వచ్చినా నాకు అనవసరం, నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని దేవుడు కళ్ళు మూసుకునేవాడు, పట్టించుకునేవాడు, ఇగ్నోర్ చేసేవారు కాదు. కానీ ఆయన మన బాధలో మనతో పాటు బాధపడేవాడంట. తన సన్నిధి దూతను పంపించి వారిని కాపాడతాను, మనల్ని రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. నీ బాధలో, నీ వేదనలో, నీ కష్టంలో, నీ శ్రమలో ఎప్పుడైతే నువ్వు నీరసించిపోతావో, కృంగిపోతావో, అటువంటి పరిస్థితిలో దేవుడు నిన్ను ఎత్తుకొని మోస్తాడంట. ఇంకొక మాటలో చెప్పాలంటే యూ కెన్ ఫీల్ గాడ్ ద క్లోజెస్ట్ ఇన్ యువర్ డార్కెస్ట్ టైం. నీ జీవితంలో బాగా చీకటి కమ్మిన సమయంలో దేవుని సన్నిధిని చాలా దగ్గరగా అనుభవపూర్వకంగా నువ్వు చూడొచ్చు. కారణం ఏంటంటే దేవుడు ఆ శ్రమలో నిన్ను ఎత్తుకొని మోస్తానని వాగ్దానము చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో 16:16 శారా యొక్క దాసి అయిన హాగరు మనకు కనబడుతుంది. ఆమె ఐగుప్తీరాలని బైబిల్లో వ్రాయబడింది. షీఈస్ అన్ ఈజిప్షియన్ మెయిడ్ సర్వెంట్. కానీ హాగర్ ఎప్పుడైతే గర్భవతి అయిందని తెలుసుకుందో, శారాను చాలా తక్కువగా చిన్న చూపు చూడడం ప్రారంభిస్తే శారాకు కోపం వచ్చి హాగరును శ్రమ పెట్టడం మొదలు పెడుతుంది. ఆ సమయంలో హాగరు శారా పెట్టే శ్రమలను తట్టుకోలేక
ఆ ఇంటి నుంచి బయలుదేరి వచ్చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో దేవుడు హాగరుతో మాట్లాడినట్లుగా మనం గమనిస్తాం. చూడండి, ఆదికాండం 16:6 ఆ మాట మనం చూస్తాం. ఆదికాండం 16:6. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాని చేయమని శారయ్యతో చెప్పెను. శారయ్య దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యంలో నీటి బొగ్గ యొద్ద, అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని. ఇక్కడ హాగర్ గురించి వ్రాయబడిన మాటలు మీరు చూస్తే, విమెన్స్ బైబిల్ స్టడీలో హాగర్ జీవితాన్ని కూడా మెడిటేట్ చేయడం జరిగింది. అందులో చాలా వివరంగా ఈమె లైఫ్లో ప్రతి డీటెయిల్ చూసాము. హాగర్ గురించి వ్రాయబడిన ప్రతిసారి అది దాని అని ఉంటుందండి. అంటే ఆమెకు అసలు విలువ లేదు చెప్పాలంటే. షీఈస్ జస్ట్ అ సర్వెంట్. ఆమె ఒక యూదురాలు కాదు, దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి కాదు, ఒక సేవకురాలిగా ఉంది. శారాకు ఒక అసిస్టెంట్గా ఆమె ఉంటూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆమె జీవితంలో చెప్పాలంటే హాగర్ను చూసి మనం పిట్టి అవ్వాలి. ఎందుకంటే అబ్రహాముకు కుమారుని కనాలని హాగర్ అనుకోలేదు. దట్ వాజ్ నాట్ హర్ ఐడియా. అది ఆమెకు వచ్చిన ఐడియా కాదు, ఆమె ఆశించింది కూడా కాదు. శారా యొక్క ఐడియా, శారా ఇంప్లిమెంట్ చేసింది. బట్ దానివల్ల వచ్చిన ఆఫ్టర్ ఎఫెక్ట్ ఏంటంటే, ఒక అనుకోని శ్రమ గుండా హాగరు వెళ్ళవలసి వస్తున్న పరిస్థితిలో, హాగరు ఇంటి నుంచి పారిపోయిన తరుణంలో 13, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టను. దేవుడు వ్యక్తులతో మాట్లాడిన సందర్భాలు ఓల్డ్ టెస్టమెంట్లో మనం గమనించినట్లయితే ఎక్కువగా మనకేం కనబడవండి. దేవుడు ఆయా కాలములలో, ఆయా సమయములలో భక్తులతో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు స్త్రీలతో మాట్లాడిన సందర్భాలు కూడా ఎక్కువ మనకు కనబడవు. బట్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్, ఒక ఆఫ్టర్ ఆల్, ఒక ఐగుప్తీరాలు దేవుని నమ్మని వ్యక్తి, ఒక దాసిగా ఉన్న హాగరు యొక్క శ్రమ దేవుడు చూసి, గాడ్ టుక్ టైమ్ టు టాక్ టు హర్. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వారి యావత్ బాధలో బాధ నొందెను అనే మాట దేవుని ప్రజలకు ఖచ్చితంగా వర్తిస్తుంది. ఒక ఐగుప్తీరాలుగా ఉన్న ఒక దాసి అయిన హాగరునే దేవుడు అంతగా పట్టించుకుంటే, నిన్ను నన్ను ఆయన స్వరక్తమిచ్చి కొని తన స్వకీయ జనాంగంగా చేసుకొని తన కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని ఆయన అంగీకరిస్తే మనం పడే శ్రమ ఆయన చూడ్డా? నీ శ్రమలో దేవుడు నీతో మాట్లాడలేడా? హాగర్తో దేవుడు మాట్లాడాడండి. షీ వాజ్ నాట్ అ బిగ్ డీల్ చెప్పాలంటే. హాగరు ఎవరికి పెద్ద విలువైన వ్యక్తి ఏం కాదు. అందుకే బైబిల్ గ్రంథంలో ఆమె గురించి ఎక్కడ చూసినా అది అది దాని దాని అని ప్రస్తావించబడింది. అంటే ఒక విలువలేని జీవితమే కానీ ఒక తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తిని కూడా దేవుడు చూశాడు. దేవుడు ఆమెతో మాట్లాడితే ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, దేవునికి పేరు పెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఈమె. షీ గాట్ అ గ్రేట్ రెవలేషన్ అబౌట్ గాడ్. అంత శ్రమలో, అంత వేదనలో ప్రాణం పోతే పోనీలే అని అరణ్యంలో ఎటెళ్తుందో తనకే తెలియదంట. ఆ పరిస్థితిలో హాగరుతో దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన తర్వాత ఈమెకు ఒకటి అర్థమైంది. అదేంటంటే, నా యజమానులైన అబ్రాము, శారయ్యలు ఏ దేవునికి ప్రార్థన చేసేవారో, ఏ దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నారో, ఆ దేవుడు సామాన్యుడు కాదు. ఆ దేవుడు చూసే దేవుడు, ఆ దేవుడు శ్రమను గమనించేవాడు, ఆ దేవుడు శ్రమలో ఆదరణిచ్చేవాడు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అండి, ఆదికాండం 16 మనం చూసినట్లయితే దేవుని దూత ఆమెకు చెప్తున్న మాట 10, మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమౌనని దానితో చెప్పెను. వాట్ అ గ్రేట్ బ్లెస్సింగ్. ఒక దాసి ప్రాణం వద్ది, ఇంకా ప్రాణం మీద ఆశలు వదులుకొని ఆ శ్రమకు తట్టుకోలేక ఒక అరణ్యంలో వెళ్ళిపోతుందండి. ఒక స్త్రీ వెళ్ళిపోతుంటే అరణ్యంలో ఆమెకు సేఫ్టీ ఉంటుందా? ఏ అడవి మృగాలైనా ఆమెను చీల్చివేయచ్చు, ఏ పురుషులైనా ఆమెను కాటువేయచ్చు. ఆమెకు చాలా నష్టం ఉంది. ఆమె ప్రాణం ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో వెళ్ళిపోతున్న హాగరును దేవుడు దృష్టించి, దేవుడు ఆమెతో మాట్లాడడమే కాదు కానీ ఒక గ్రేట్ వర్డ్ ఆఫ్ బ్లెస్సింగ్, ఈ శ్రమ చూసి బాధపడుతున్నావమ్మా, నేను నీ కుమారుణ్ణి, నీ సంతానాన్ని ఆశీర్వదించబోతున్నాను, విస్తరింపచేయబోతున్నానంటే ఆమెకు షాక్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే నన్ను ఇంతగా పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు, నాకు ఇంతగా విలువిచ్చిన వారు ఇంతవరకు ఎవరూ లేరు, కానీ ఈ దేవుడు ఆయన తన దూతను పంపించి నన్ను ఇంతగా ఆదరిస్తున్నాడా, నాతో ఇంతగా మాట్లాడుతున్నాడా, నన్ను ఇంతగా ధైర్యపరుస్తున్నాడా, నన్ను ఇంతగా ప్రోత్సాహపరుస్తున్నాడా
అని ఆమె తన జీవితంలో ఆశ్చర్యపోయి చూచుచున్న దేవుడు అని ఒక పేరు దేవునికి పెట్టినట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే, ఒక ఐగుప్తీయ దాసి అయిన హాగర్ యొక్క శ్రమను చూసిన దేవుడు, నీవు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరక్తములో కడగబడి ఆయన స్వంత బిడ్డ కుమారునివి, కుమార్తెవు, కుమారుని కుమార్తెవు అని కూడా కాదండి, ఒక కూతురువి, ఒక కొడుకువి దేవునికి. చూడండి, కుమారుడు కుమార్తె అంటే అదేదో బుకిష్ లాంగ్వేజ్లా ఉంటుంది కదండి. దేవుని కూతురువి నువ్వు, వుడెంట్ గాడ్ బి కన్సర్న్డ్ అబౌట్ యువర్ పెయిన్? నీవు వెళ్తున్న శ్రమ దేవుడు చూడడం లేదా? నువ్వు వెళ్తున్న శ్రమ దేవుడు అర్థం చేసుకోడా? నిన్ను దేవుడు ప్రేమించడం లేదా? ఖచ్చితంగా ప్రేమిస్తున్నాడు. ఐగుప్తీయ దాసి అయిన హాగర్ యొక్క శ్రమను చూసి ఆమెను కాపాడాడు, ఆమె కుమారుని కాపాడాడు, ఆమె కుమారుని ఆశీర్వదించాడు, ఆమె వంశాన్ని గొప్పగా అభివృద్ధి చేశాడు, విస్తరింపచేశాడు. నీ శ్రమలో కూడా దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ శ్రమను చూస్తున్నాడు, నీ శ్రమను గమనిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమించటం మాత్రమే కాదు, కానీ ఆయన తన ప్రేమ చొప్పున నాశనమను గోతి నుండి నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. సో ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ గాడ్స్ లవ్. దేవుడికి అసలు ప్రేమ ఉంటే ఇంత కష్టం ఎందుకు రాణిస్తాడండి? దేవుడికి అసలు గుండె లేదండి. చూడండి, కొంతమందికి పెయిన్ ఎక్కువైపోతూ ఉన్నప్పుడు దేవుని మీద ద్వేషం వచ్చేస్తుంది, హేట్రెడ్ వచ్చేసి ఏం మాట్లాడతారో వారికే తెలియదు, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతూ ఉంటారు. బట్ రిమెంబర్, గాడ్ ఈజ్ నాట్ ఇన్సెన్సిటివ్ టు యువర్ పెయిన్. నీ శ్రమ దేవుడు చూసి చూడనట్లుగా ఉండే దేవుడు కాదు. నీ బాధలు ఆయన నీతో పాటు బాధపడుతున్నాడు. ఆయన తన ప్రేమ చేత నిన్ను నాశనమను గోతి నుండి విడిపించాలని ఆశిస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు ఎటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడంటే, దేవుని ప్రేమకి ఎన్ని పేర్లైనా పెట్టచ్చు, అయితే ఈ రాత్రికాల సమయంలో నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న పేర్లు ఏంటంటే, విడిపించే ప్రేమ. నీవున్న శ్రమ నుండి నిన్ను విడిపించే ప్రేమ, తప్పించే ప్రేమ, మరణము నుండి నీ ప్రాణాన్ని తప్పించే ప్రేమ, స్వస్థపరిచే ప్రేమ, ఆదరణిచ్చే ప్రేమ, ధైర్యపరిచే ప్రేమ, నిలబెట్టే ప్రేమ. ఆనాడు హాగరును చూస్తున్న దేవుడు ఈ రాత్రికాల సమయంలో నువ్వెక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఎంత ఎక్కువగా నీ శ్రమ ఉన్నా, నీ శ్రమను కూడా గమనిస్తున్నాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, బికాజ్ యు ఆర్ బాట్ బై హిస్ బ్లడ్, ఆయన రక్తము చేత నువ్వు కొనబడిన వ్యక్తివి కనుక నువ్వు ఆయన యొక్క సొత్తు. ఆయనకు నువ్వంటే చాలా చాలా విలువ. నిన్ను ఖచ్చితంగా దేవుడు తన ప్రేమ చేత విడిపిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ప్రేమ ద్వారా వీటన్నిటిలో మనము అత్యధిక విజయము పొంది ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ జీవితంలో ఎన్ని సవాళ్లు నీకు వచ్చినా ఆ సవాళ్లన్నిటినీ అధిగమించడానికి నీకు సహాయం చేసేది, తోడ్పడేది దేవుని ప్రేమ. సో ప్లీజ్ బీ ష్యూర్ అబౌట్ గాడ్స్ లవ్ ఇన్ యువర్ లైఫ్. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుని చేత ప్రేమించబడుతున్నావు అని గుర్తుపెట్టుకో. దేవుడు ప్రతి క్షణం ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమలో ఎటువంటి మార్పు లేదు. ఆయన ప్రేమ చేత నీ శ్రమలో నుండి నిన్ను విడిపించబోతున్నాడు. ఆ వాగ్దానాన్ని నమ్ము. దేవుడు తప్పకుండా నీ జీవితంలో వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ మాటను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ ప్రేమ చేత మమ్మల్ని విడిపించే దేవుడు అని, నాశనమను గోతి నుండి విడిపిస్తానని, తప్పిస్తానని వాగ్దానం చేసావు ప్రభువా, నీకు స్తోత్రాలు. రాత్రికాల సమయంలో నీ ప్రేమను లోతుగా మేము గ్రహించినట్లు సహాయం చేయండి. నీ ప్రేమ మా పట్ల ఉందని మేము జ్ఞాపకం చేసుకుని గొప్ప ధైర్యముతో ముందుకు వెళ్ళినట్లు కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.